हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు అప్పుడు తన పనిని ముగించుకొని యజమాని దగ్గర కూలీ తీసుకొని ఇంటికి బయలుదేరాడు ట్రాట్ ఎంత ఆగలిగా ఉన్నా కూడా బయట తినకుండా తన భార్యైన జోనా చేసిన వంట తినాలని ఆసక్తిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు ట్రాట్ దారిలో కనిపించిన తన ఫ్రెండ్ అయిన విల్లేకి తనకి జరిగిన మూడో పెళ్లి గురించి చెప్పి చాలా సంతోషపడ్డాడు ట్రాట్ సరే అని తర్వాత కలుద్దామని విల్లేకి బై చెప్పి ఇంటికి వెళ్ళాడు ట్రాట్ బాగా ఆకలిగా ఉండడంతో డైరెక్ట్ గా కిచెన్ వైపు నడిచాడు ట్రాట్ అంతే కోపం తట్టుకోలేక తన భార్యైన జోనా మెడ విరిచేశాడు ట్రాట్ అంతే జోనా అక్కడికక్కడే ప్రాణం విడిచింది అసలు ట్రాట్ ఏం చూశాడు జోనాని చంపేంత ఏమైంది అక్కడ లాస్ట్ కి ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూద్దాం అది 1896 ట్రాట్ అలాగే తన భార్యైన జోనా కొత్తగా పెళ్ళైన రోజులవి వర్జీనియా నుంచి గ్రీన్ బేరియర్ దేశంలో ఉన్న లైవ్సేస్ అనే ఊరికి వెళ్ళి హాయిగా జీవించాలనుకున్నారు భార్యాభర్తలు ట్రాట్ కి ఇంటి దగ్గరలోనే ఒక బ్లాక్ స్మిత్ గా పని దొరికింది ఇచ్చిన కొంచెం డబ్బుతో అయినా సరే జోనాని బాగా చూసుకునేవాడు ట్రాట్ కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ట్రాట్ చిన్న చిన్న దానికి జోనా మీద అర్చేవాడు జోనాకి కూడా కాలం మారే కొద్దీ ఓపిక నశించిపోయింది అయినా సరే కట్టుకున్న భర్త కాబట్టి తల వంచి పనిచేసేది జోనా ఎంత తిట్టినా కూడా ట్రాట్ వాళ్ళమ్మకి చెప్పేది కాదు జోనా అది 1897 జనవరి 23 ట్రాట్ కి తన పని చూసుకొని ఇంటికి వచ్చాడు ఆకలిగా ఉండడంతో కిచెన్ వైపు నడిచాడు ట్రాట్ తన భార్య ఆపిల్ పులుసు అలాగే రోటీ చేసింది కోపంతో ట్రాట్ తన భార్య చేసిన వంట నచ్చక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన జోనా మెడ విరిచేశాడు ట్రాట్ కనీసం తన కోసం మాంసం కూర కూడా వండలేదని జోనాని అక్కడికక్కడే చంపేసి ఏమీ తెలియనట్టు నటించాడు ట్రాట్ ఆంటీ అయిన హిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ట్రాట్ హిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక హిస్టర్ కొడుక్కి ఇలా చెప్పాడు ట్రాట్ హే లివిస్ మా ఇంటికి వెళ్ళి జోనాకి ఏమన్నా కావాలేమో అడగమని లివిస్ కి చెప్తాడు లివిస్ వెంటనే ట్రాట్ వాళ్ళ ఇంటికి పోయి చూశాడు అంతే డైనింగ్ టేబుల్ దగ్గర జోనా శవమై పడి ఉంది వెంటనే లివిస్ ట్రాట్ కి అలాగే తన తల్లి అయిన హిస్టర్ కి చెప్పాడు ఏమీ తెలియనట్టు ట్రాట్ వెంటనే యాక్టింగ్ స్టార్ట్ చేశాడు అప్పటికే ట్రాట్ తన భార్య జోనా మెడ దగ్గర కాలర్ ఉన్న డ్రెస్ ఫుల్ గా వేశాడు ఎవరు తన మెడ దగ్గరికి రాకుండా చూసుకున్నాడు ట్రాట్ తన ముఖం దగ్గరే ఏడుస్తూ ఉన్నాడు ట్రాట్ ఎవరిని తన మెడ దగ్గరకు కూడా రానివ్వలేదు ట్రాట్ వెంటనే జోనా శవాన్ని శ్మశానంకి తరలించేలా చేశాడు ట్రాట్ తన తల్లి అయిన మేరీ జేన్ తన కూతురు ఒక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది ఏమైందని ట్రాట్ ని అడిగితే స్టెప్స్ మీద నుంచి కింద పడిందని చెప్పాడు ట్రాట్ కానీ తనకి ఎందుకో అనుమానం ఉండేది అంత సడన్ గా జోనా ఎలా చనిపోయిందని కానీ ఏం లాభం లేదు ట్రాట్ ఏ అనుమానం రాకుండా మొత్తం కప్పుపుంచాడు మేరీ జేన్ కూడా తన వెంట తీసుకొని వచ్చిన డాక్టర్ నాబ్ ని కూడా సరిగ్గా ఇన్వెస్టిగేట్ అలాగే ఎగ్జామిన్ చేయనేలేదు జేన్ ట్రాట్ మాట విని గడిచిన కొద్ది సమయంలోనే జోనా శవాన్ని పాతిపెట్టారు తన మర్డర్ వెనుక ఉన్న రహస్యం ఏంటో కూడా తెలియకుండానే జోనా చావు చూశారు మేరీ జేన్ కానీ కాలం ఎప్పుడు అలానే ఉండదు కదా నేరం చేసింది ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు చేసిన తప్పు చట్టం నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ పైవాడు నుంచి తప్పించుకోలేరు జోనా చనిపోయిన వారం తర్వాత డాక్టర్ నాట్ ని కలిసింది తల్లి మేరీ జేన్ అసలైన కథ ఇప్పటి నుంచి చూపించింది జోనా అది 1897 ఫిబ్రవరి 1 తనని ఎవరు చంపారో ఎలా చంపారో కూడా జోనా దయ్యమై మరి తన తల్లి మేరీ జేన్ కి చూపించింది జేన్ దేవుడిని చాలా దీనంగా పూజ చేసింది తన కూతుర్ని చంపింది ఎవరో నాకు తెలియాలని వారం రోజుల పాటు అన్నం కూడా సరిగ్గా తినకుండా ప్రేయర్ చేసింది జేన్ ఫిబ్రవరి 1 అర్ధరాత్రి కొంచెం ఆకలిగా ఉండడంతో కొంచెం అన్నం తిని బెడ్ మీదకు వెళ్ళింది మేరీ జేన్ అప్పుడు తన పక్కన ఎవరో ఉన్నట్టు గమనించింది జేన్ కళ్ళు మూసి తెరిచేలోపే తన ముందర దయ్యమై కనిపించింది జోనా తనని ట్రాట్ ఎలా చంపాడో పూసగుచ్చినట్టు చెప్పింది జోనా అలా 4 రోజుల పాటు జోనా తన తల్లికి కనిపించింది నా ఆత్మకి ఎలా అయినా శాంతి కలిగేలా చూడని జోనా ఏడుస్తూ తన తల్లిని వేడుకుంది అంతే తెల్లవారక ముందే డాక్టర్ నాబ్ దగ్గరికి వెళ్ళింది జేన్ తన జరిగిన ప్రతి ఒక్క సంఘటనని పూసగుచ్చినట్టు చెప్పింది జేన్ కానీ నాబ్ దయ్యం వచ్చి చెప్పడమేంటి అని నమ్మలేదు కానీ సెకండ్ ఇన్వెస్టిగేషన్ కి ఒప్పుకున్నాడు నాబ్ తన
బాడీని మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలని అనుకున్నాడు న్యాబ్. అప్పుడు ట్రాడ్ని కూడా పక్కనే పెట్టుకున్నాడు న్యాబ్. జోనా తన తల్లికి చెప్పినట్టు ఎక్కడ చూడమంటే అక్కడ చూశాడు న్యాబ్. ట్రాడ్ తన మెడని విడిచినట్టు తన వెన్నపూసని దెబ్బ తీశాడు అని పోస్ట్ మార్టంలో తేలింది. అలాగే ట్రాడ్ని మెడికల్ చెకప్కి పంపించారు. ఆ చెకప్లో ట్రాడ్కి ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ ఉందని తేలింది. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ. అది ఎంత చిన్న మ్యాటర్ అయినా సరే దాన్ని జీర్ణించుకోలేరు. అలాగే ఇన్వెస్టిగేషన్లో ఆరా తీస్తే ట్రాడ్కి ఇంతకు ముందే 3 పెళ్లిళ్ళు అయ్యాయని తేలింది. మొదటి భార్య కూడా ఇలానే చంపేశాడని, అలాగే తన రెండో భార్య ట్రాడ్ ఒక వేధింపులకి తట్టుకోలేక డైవర్స్ తీసుకుందని తేలింది. కోర్టులో మేరీ జేన్ తనకి జరిగిన సంఘటనల్ని చెప్పి కోర్టులోనే కుమిలిపోయింది. వెంటనే జడ్జి గారు ట్రాడ్కి ఉరిశిక్ష అమలు చేశారు. గంటలు గడిచేలోపే ట్రాడ్ ఉరికమ్మం ఎక్కాడు, అలా మారిపోయింది. అలాగే మేరీ జేన్ 1920లో కన్ను మూసింది. ఫ్రెండ్స్, నేను చెప్పిన కథ మీరు నమ్మకపోతే గూగుల్లోకి వెళ్ళి గ్రీన్ బేరియర్ గోస్ట్ అని టైప్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా టాపిక్స్ గురించి తెలిసినా కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే కింద సోషల్ మీడియా లింక్స్ కూడా ఉన్నాయి, అందరూ ఫాలో అవ్వండి. దిస్ ఈస్ గణేష్, బాబాయ్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా.